ఎంతో మంది వీరులు ఉన్నారు తెలియజేసుకుంటూ సార్ ప్లీజ్ విరాట్ పర్వం సినిమా ఇంతకుముందు చూసిండు ట్రైలర్ చాలా బాగుంది ఆ డైలాగ్స్ బాగున్నాయి ఫోటోగ్రఫీ బాగుంది హీరో బాగున్నాడు హీరోయిన్ బాగుంది మీరందరు కూడా ఎంత సినిమా ఎంత బాగుందో మీరందరూ ఇప్పుడు చూసినారు ఏది ఏమైనా కానీ ఈరోజు నిజంగా వేణు ఒక కొత్త డైరెక్టర్ ఇది రెండో సినిమా కావచ్చు చాలా చక్కగా తీసిండ్లు ఈ పిక్చర్ కూడా మరి ఇది ఈ వరంగల్ నగరంలో చాలా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా సక్సెస్ కావాలి ముందుగా ముఖ్యంగా రామానాయుడు మనవడు మరి రానా అంటే చాలా గౌరవం ఉన్న పెద్ద ఫ్యామిలీ మరి ఆయన ఏ సినిమాలో అయినా కానీ సక్సెస్ఫుల్గా తీసిండు ఎప్పుడైనా ఎప్పటికీ ఆయన స్టార్ గానే ఉంటాడు ఏసీ చిన్న పాత్ర ఇచ్చినా గానీ స్టార్ గానే ఉంటాడు సూపర్ స్టార్ కాకపోయినా స్టార్ గా మాత్రం ఎప్పటికీ వాళ్ళ ఫ్యామిలీలో మరి వాళ్ళ బాబాయే గాని వెంకటేష్ గారే గాని మంచి ఫ్యామిలీ సినిమాలు కూడా మంచి పిక్చర్స్ కూడా మెనుకుంటారు మీకు సాయి పల్లవి కూడా తెలుసు ఆమె ఫస్ట్ సినిమా తీసినప్పటి అన్ని ఆమె తెలుగు రంగంలో అడుగుపెట్టింది అన్ని సక్సెస్ సినిమాలు కూడా వరంగల్లో కూడా చాలా ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు సినిమాలు ఇట్లా రిలీజ్కి వచ్చేసింది నిజంగా ఆమె డాన్స్ అన్న ఆమె ఫ్యాన్స్ కూడా చాలా బాగున్నారు మరి ముందుగా ఇక్కడ తరుణ్ భాస్కర్ కూడా ఉన్నాడు మరి ఆయన తెలుగు సినిమాలు మన తెలంగాణ లాంగ్వేజ్ లో తీసి ఒక 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 కొత్తదనాన్ని మరి తీసుకురావడం జరిగింది ఆయన తీసిన సినిమా పెళ్లి చూపు పెళ్లి చూపులు కానుండి మొదలుకుంటే ట్రెండే మొత్తం చేంజ్ అయిపోయింది కొత్త డైరెక్టర్లు రావాలి కొత్త హీరోలు రావాలి ఎందుకంటే కొన్ని వందల సినిమాలు తీసి చూసి చూసి మనకు కొట్టిపోతుంది కొత్త డైరెక్టర్లు కొత్త హీరోలు అందరు రావాలని కోరుకుంటూ మా వరంగల్ నగరంలో మరి ఇలాంటి ఇలాంటి ఇంకా మీరు లాంచ్ చేయాలి సినిమాలు కూడా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయని కోరుకుంటూ మా వంతుగా మా మంత్రి గారు కూడా మా ముందు ఉన్నారు కంపల్సరీ సినిమా ఫీల్డ్ అంటే అందరికీ కోఆపరేషన్ ఇస్తాడు మా మంత్రి గారు మరి మరి ఆయన బ్లెస్సింగ్స్ కూడా మరి సినిమా రంగంలో ఉంటాయని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఈ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు సో మచ్ అండ్ ఎస్ స్టార్లు సూపర్ స్టార్లు ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ కూర్చున్న ఆర్టిస్టులందరూ కూడా